ఎనీవన్ ఇంట్రెస్టెడ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నో వీడియో. నేను ఈరోజు చూపిస్తున్న ప్రాపర్టీ ఎకర్ కాస్ట్ 4,50,000 రూపీస్ అండి. ప్రోమో గార్డెను, ఒక ఫామ్ హౌస్ ఉంది, అలాగే లేబర్ హౌసెస్ ఉంది, 5 బోర్వెల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ యొక్క ల్యాండ్ వచ్చేసి 5.5 లాక్స్గా కోట్ చేశారు, కానీ క్యాష్ అండ్ క్యారీ ఇవ్వగలిగితే 4,50,000, 4,50,000 అయితే ఫైనలైజ్ అవుతుంది. ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ యొక్క ప్రాపర్టీలో దానిమ్మ తోట వచ్చేసి ఒక 40 ఎకరాస్ ఉంది, రిమైనింగ్ ల్యాండ్ ప్లెయిన్ ల్యాండ్గా ఉంది, 5 బోర్వెల్స్ ఉన్నాయి, వాటర్ సబ్సెంట్ వాటర్ ఉంది, తార్ రోడ్ అటాచ్డ్ ఉన్న ప్రాపర్టీ. ఈ యొక్క ల్యాండ్ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనంతపూర్ డిస్టిక్ కళ్యాణ్ దుర్గం డివిజన్ కిందకి ఈ యొక్క ల్యాండ్ రావడం జరుగుతుంది. కళ్యాణ్ దుర్గానికి ఒక 30-35 కిలోమీటర్ డిస్టెన్స్లో, బెంగళూరుకి ఒక 200-250 రేంజ్లో ఈ యొక్క ల్యాండ్ అయితే అవైలబిలిటీలో ఉంటుందండి. ఎక్సలెంట్ ప్రాపర్టీ. మీలో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఈ యొక్క ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చూస్తుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఈ ల్యాండ్కి సంబంధించి 165 ఎకరాస్ ల్యాండ్ ఉంది. ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి 120 ఎకరాస్ ల్యాండ్ రిజిస్టర్ ల్యాండ్ కలిగి ఉంది, 30 ఎకరాస్ ల్యాండ్ వచ్చేసి అసెట్ ల్యాండ్ కింద ఉందండి. ప్రాపర్టీ టోటల్ ల్యాండ్ ఫినిషింగ్ ఉంటుంది, ఒకే బౌండరీ కిందకి రావడం జరుగుతుంది. ఎటువంటి అలిగేషన్లో, సాయిల్ కూడా రెడ్ సాయిల్ మిక్స్డ్ సాయిల్ ఉంటుంది. ల్యాండ్కి సంబంధించి తార్ రోడ్ అటాచ్డ్, మండల్ హెడ్ క్వార్టర్కి ఒక 7-8 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎక్సలెంట్ ప్రాపర్టీ అండి. తార్ రోడ్ ఫేసింగ్ కూడా దాదాపు ఒక 500-700 మీటర్ రేంజ్ ఉంటుంది. 2 సైడ్ నుంచి రోడ్ ఫెసిలిటీ అవైలబిలిటీలో ఉంది. బెంగళూరుకి ఒక 200-220 కిలోమీటర్ డిస్టెన్స్ రావడం జరుగుతుంది. కల్టివేషన్లో ఉన్న ప్రాపర్టీ. ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి 3 ఓనర్స్ అయితే ఉండడం జరిగింది. ల్యాండ్ అయితే మటుకు ప్రజెంట్ ఎమర్జెన్సీగా సేల్ చేస్తున్నారు. ఎవరైనా ఇన్వెస్టర్స్ ఈ యొక్క ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చూస్తుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఈ యొక్క ల్యాండ్ అయితే మటుకు దానిమ్మ తోటకు సంబంధించి ప్రజెంట్ అయితే క్రాప్ కూడా తీసేయడం జరిగింది. యాక్చువల్గా ఓనర్స్ అవుట్ సైడ్ ఉండడం వల్ల మెయింటెనెన్స్ లేబర్తో మెయింటైన్ చేయడం వల్ల ఎక్కువ మెయింటెనెన్స్ లేకపోతుంది. కానీ ఈ యొక్క ఓనర్ హౌస్ లేబర్ హౌసెస్ ఉన్నాయి, అందువల్ల అప్పుడప్పుడు ల్యాండ్ ఓనర్ అయితే విజిట్ చేస్తుంటాడు. ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి అయితే మటుకు ఫిజికల్గా కూడా మీరు ఈ యొక్క ల్యాండ్ని అయితే విజిట్ చేయవచ్చు. విజిట్ చేస్తే కూడా ల్యాండ్కి సంబంధించిన హద్దులు, అలాగే ల్యాండ్కి సంబంధించిన బోర్వెల్స్, అలాగే ల్యాండ్ ఓనర్తో కూడా మన సిట్టింగ్ కూడా ఇవ్వడానికి మనం రెడీగా ఉన్నాము. జెన్యున్గా ఉన్న బయర్స్ మటుకే కాంటాక్ట్ చేయండి. ఏజెంట్లు ఇతర వ్యక్తులు కాంటాక్ట్ చేయకండి. ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించి 165 ఎకరాస్ ల్యాండ్ బై చేయగలిగే ఇన్వెస్టర్స్ ఉంటేనే కాంటాక్ట్ చేయండి. ఈ యొక్క ల్యాండ్ నియర్ బై కూడా ల్యాండ్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. బల్క్ ఎక్స్టెన్షన్ కావాలన్నా కూడా ల్యాండ్ అవైలబిలిటీలో ఉందండి. ప్రాపర్టీ చూస్తున్నారు కదా, ఈ విధమైన కల్టివేషన్లో బోర్వెల్స్ ఉంటాయి, తార్ రోడ్కి అటాచ్డ్ ఉన్న ప్రాపర్టీ, అతి తక్కువ ధరకి మనం ఈరోజు మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. బెంగళూరుకి ఒక 220 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ 250 కిలోమీటర్స్ రేంజ్, 200 కిలోమీటర్ రేంజ్లోనే ఈ యొక్క ల్యాండ్ అయితే రావడం జరుగుతుంది. ఈ ల్యాండ్కి సంబంధించి 1 ఎకరు 10 ఎకరు 50 ఎకర్ ల్యాండ్ అయితే సెల్ చేయడం జరగదు. ల్యాండ్ మొత్తాన్ని సింగిల్ వీట్గానే సెల్ చేస్తారు. మీలో ఎవరైనా ఇన్వెస్టర్స్ బల్క్ ల్యాండ్స్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ బడ్జెట్లు తార్ రోడ్ అటాచ్డ్ ఉన్న ప్రాపర్టీస్ కావాలని చూస్తుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించి డైరెక్ట్ విజిట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీకు విజిటింగ్లో ల్యాండ్కి సంబంధించి హద్దులు కూడా ఆల్రెడీ నిర్ణయించడం జరిగింది. పానీలు కూడా మీరు ఫిజికల్గా కూడా చెక్ చేసుకోవచ్చు. సర్వే నెంబర్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్ డాక్యుమెంటేషన్ కూడా ఓనర్తో మనం డైరెక్ట్గా కనెక్టివిటీ ఇచ్చి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రైస్ అయితే ఇది ఫైనల్ ప్రైస్ ఉంటుందండి, దానికి నెగోషియబుల్ ఉండదు. ఎవరైనా ఇన్వెస్టర్స్ ఇలాంటి ప్రాపర్టీస్ బై చేయాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. జెన్యున్గా ఉన్న వారికే మనం ఈ యొక్క ల్యాండ్ విజిట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ల్యాండ్కి సంబంధించి అయితే మటుకు 1 ఎకర్ 10 ఎకర్స్ని అయితే సేల్ చేయడం జరగదు. దయచేసి ఇటువంటి ఎంక్వైరీస్ చేసేవారు కాంటాక్ట్ చేయకండి. 165 ఎకరాస్ బై చేయగల క్యాపబిలిటీ ఉన్న ఇన్వెస్టర్స్ మటుకే కాంటాక్ట్ చేయండి. ప్రజెంట్ 40 ఎకరాస్ అయితే కల్టివేషన్ ఉంది, రిమైనింగ్ ల్యాండ్ మొత్తం ప్లెయిన్ ల్యాండ్గా ఉంటుంది. అక్కడక్కడ చెట్లు అయితే వాడడం జరిగింది, పిచ్చి మొక్కలు అయితే ఉండడం జరిగింది. మీకు ఈ యొక్క ల్యాండ్ అయితే మటుకు మీకు అగ్రికల్చర్ వైపు మెయింటైన్ చేసుకోగలిగితే మంచి రిటర్న్స్ వచ్చే ప్రాపర్టీ అండి. తార్ రోడ్ అటాచ్డ్ ఉంది కాబట్టి మనకి రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీలో ఉంది, విద్యుత్ ఫెసిలిటీ ఉంది. విలేజ్ కూడా 2-3 విలేజెస్ ఒక 2-3 కిలోమీటర్ రేడియేషన్లోనే ఉండడం వల్ల లేబర్ ఫెసిలిటీ సబ్సెంట్గా అవైలబిలిటీలో ఉంది. అగ్రికల్చర్ వైజ్ చేసుకునే వారికి సబ్సెంట్గా మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఉన్న ప్రాపర్టీ. గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా ఒక 250-300 ఫీట్లోనే సబ్సెంట్గా ఉండడం వల్ల మనకి వాటర్ ఫెసిలిటీ, విద్యుత్ ఫెసిలిటీ, విలేజ్ కనెక్టివిటీ, మండల్ హెడ్ క్వార్టరు, అలాగే నియర్ బై మెట్రో సిటీ బెంగళూరు కూడా వెరీ నియర్గా ఉంటుంది. ఏపీ రిజిస్ట్రేషన్ కలిగిన ప్రాపర్టీ. ఈ యొక్క లొకేషన్ నుంచి కర్ణాటక బోర్డర్ జస్ట్ ఒక
ఒక 10 కిలోమీటర్ రేడియేషన్లోనే కర్ణాటక బార్డర్ కూడా ఉంటుంది. అందువల్ల మీలో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఇలాంటి ప్రాపర్టీస్ బై చేయాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. జెన్యున్గా ఉన్నవారికే ఈ యొక్క ల్యాండ్ విజిట్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛార్జెస్ కూడా అప్లికేబుల్ ఉంటాయి కాబట్టి జెన్యున్గా ఉన్నవారు మనకే కాంటాక్ట్ చేయండి. ఈ అలాగే ఈ యొక్క ల్యాండ్ బై చేయగలిగితే మటుకు